ఇద్దరి పిల్లల చూడంగా ఊరు మొద్దు ఉన్నది ఊరు మాను మొద్దున్నది మొద్దుకేలు చూసి ఇద్దరి పిల్లలు నానా నువ్వు అడవిలో లాలాయినా ఈ పండుకున్న ఇద్దరి మధ్యలోన నువ్వు బూరు మొద్దైపోయినావా ఉన్నదో మా అమ్మ ఏ తోవలు ఉన్నదో మా అమ్మ ఏ దారులు ఉన్నదో అని ఆ ఇద్దరు పిల్లలు
ఉన్నారు మన నాయన బురుమత అయిపోయిండు మన నాయన ఇక్కడ కష్టం పెట్టి మన నాయన కష్టంలో మన ఈ బురుమత్తును కాలవెడదాం మన నాన్న ప్రాణం అయినట్టే అని చూడు ఇద్దరి పిల్లలు ఆ కోరినాడు ఇద్దరి పిల్లలు ఆ కొమ్మ ఈ కొమ్మ తీసుకొచ్చి తీసుకొచ్చి కాస్టమ్ ఎత్తి కాస్టమ్ మీద బూరు మొద్దులు పెట్టి నీ ప్రాణాలి అన్నాడు గాతున్న పిట్టోలు పోసి కాష్టంలో అన్నాడు ఒక చూడండి ఒక కాల పెట్టిరు మొద్దుని మొద్దుని కాల పెట్టి అన్నా అన్నా నాగరాజా ఈ ఆడి రోజులు మన అడవిలో ఎక్కడ పోతున్నానా మన నాన్న ఏమన్నాడు ఈ తోగొట్టుకుని పోవంగా పోవంగా మన అన్నాడు మన అవ్వ ఇల్లు ఒక అన్నాడు ఒక చూడు మన అవ్వల్లో అవ్వ అన్నాడు మన అమ్మమ్మ ఇల్లు మన అమ్మమ్మ ఇల్లు కాడు పోయి మన అమ్మతోనే చెబుదామన్నా ఈ తోవన్నాడు అడవి తో పట్టుకుని పోదామని ఇద్దరు పిల్లలు అడవి తోవ పట్టుకొని అడవితో పట్టుకొని ఆ అడవితో పడి పోవంగా పోవంగా ఒక కాంచాకుల మర్రి ఆ మర్రి కాడికి వచ్చారు ఇద్దరు పిల్లలు వస్తాండగా ఆచల్ ఏమంటా అని కాంచాకుల మర్రి మర్రి కాడ ఏమి సపెనున్నది కాంచాకుల మర్రి కాడ ఏమి సపెనున్నదంటే అన్న ఎల్లలు వచ్చినా అన్న ఎల్లలు ఇడిపోవాలి భార్య భర్తలు వచ్చిన ఈ మర్రి కాడ ఇడిపోవాలి అన్న ఎల్లలు వచ్చిన ఈ మర్రి కాడ ఇడిపోయే వంతున్నది భార్య భర్తలు వచ్చిన ఇడిపోయే వంతున్నదని మర్రి కాడ రాసి పెట్టున్నది కాంచాకుల మర్రి కాడి రావంగానే గాచెల్ల చూసిన వాడ విల్ల నాగవాల మగ్రత్రి ఎండలు మండిపోతానై రోజు ఎండలు రోజు రోజులు వదిలేటి ఎండలు కొడతానై
తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న
గుల్లే గంట ఏ విధంగా మనం వడతాం భక్తి తోటి అంత ప్రేమతోటి మీకు ఉన్నటువంటి ఉల్లాసం తోటి తప్పకుండా ఆ బెల్గంటను మాత్రం గట్టిగా కొట్టండి అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.